టీబీజేపీ నేతల సమావేశంలో బండి సంజయ్ మాట్లాడుతున్నారు. అలాగే ఇప్పుడు చూద్దాం. ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి రోజు ఇలా భారతీయ జనతా పార్టీ రెండో విడత ప్రజా సంగ్రామ యాత్రను మీ అందరి సహకారంతో నాయకుల ఆశీర్వాదంతో తెలంగాణ ప్రజల యొక్క కనుసన్నల్లో ఈ ప్రజా సంగ్రామ యాత్రను ప్రారంభించడం కాబట్టి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలారా ఎక్కడ భయపడిన అవసరం లేదు. అధికారం రాబోతున్న ఎన్ని రోజులన్నా లాంటి పొందించామన్నా, ఎన్ని రోజులు జైలు, ఎన్నిసార్లు జైలు పోతామన్నా, ఎన్ని సంవత్సరాలు త్యాగాలు చేస్తామన్నా, ఎన్ని సంవత్సరాలు ఇంకా కొట్లాడతామన్నా. ఇవాళ ఉత్తరప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్యకర్తలకు న్యాయం జరుగుతుంది, అక్కడ అక్కడ పేద ప్రజలకు న్యాయం జరుగుతుంది. అందుకే ఈ తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది నాయకులు, ఇక్కడ అశోక్ అన్నాడు, కరుణాకర్ అన్నాడు, చాలా మంది సీ నాయకులు, వీళ్ళందరూ కూడా అనేక ఇబ్బందులు భరించి ఇలా భారతీయ జనతా పార్టీ జెండా పట్టుకొని పోవాలంటే దాడులు చేసే పరిస్థితి, కార్ సాహెబ్ జెండా తీసుకొని గల్లీలో పోవాలంటే హతమార్చే పరిస్థితి, జై శ్రీరామ్ అనరాలు, వందే మాతరం అనరాలు, భారత్ మాతకి జై అనరాలు అంటే హత్య చేసే ప్రయత్నం, హత్య చేసే పరిస్థితి. వీళ్ళందరూ కూడా అనేక మంది కార్యకర్తల బంధువులు కన్నార చూసిరన్న, వీళ్ళందరూ కార్యకర్తల త్యాగాలు కన్నార చూసిరన్న, కార్యకర్తల నుంచి కారుతున్న రక్తాన్ని కన్నార చూసిరన్న. వీళ్ళందరూ అనేక మంది సీనియర్ నాయకులు ఇప్పటికీ ఆసుపత్రులు ఉన్నారన్న, చాలా మంది ఏజ్ వారే ఉన్నారన్న, చాలా మంది చాతకాకుండా ఉన్నారన్న, ఇంకా కొంతమంది తిరుగుతూనే ఉన్నారన్న. మనతో పాటు త్యాగాలు చేసే కార్యకర్తల లక్ష్యం ఒకటే, ఇప్పుడు మన ముందున్న సీనియర్ నాయకుల లక్ష్యం ఒకటే, ఈ తెలంగాణ రాష్ట్రంలో గొల్లకొండ కిలగా ఈ హైదరాబాద్ పార్లమెంటు స్థానంలో ఉందన్న, మర్చిపోకుండా కార్వార్ నియోజకవర్గంలో ఉందన్న. మనం ఏ గొల్లకొండ కిల మీద కాసేపు రెప్పరెప్పలు ఆడిస్తామనుకున్నామో ఆ గొల్లకొండ కిల కూడా ఈ హైదరాబాద్ పార్లమెంట్ ఉంది, ఈ కార్వార్ నియోజకవర్గం ఉందన్న. ఆ గొల్లకొండ కిల మీద కాషాయపు జెండాను రెపరెపలాడించే అద్భుత సన్నివేశాన్ని ఒక్కసారి మాకు చూపెట్టారని చెప్పి త్యాగం చేసినటువంటి కార్యకర్తలు అడుగుతున్నారన్న, వాళ్ళ ఆత్మలు అడుగుతున్నాయన్న, ఇక్కడ మన ముందున్న ఈ నాయకులు అడుగుతున్నారన్న. ఆ అద్భుత సన్నివేశాన్ని చూపెట్టేటువంటి బాధ్యతను మన భుజ స్కంధాల మీద వాళ్ళు పెట్టారన్న. ఆ లక్ష్యం కోసమే పనిచేస్తున్నారు మనం, అధికారం కోసం కాదన్న. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ మూర్ఖత్వం పాల్గొవాలన్న, ఈ అవినీతి పాలన పోవాలి, కుటుంబ పాలన పోవాలనే ఆ లక్ష్యం కోసం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఎట్టి బస్సులో అధికారంలోకి రావాలని చెప్పి ఒక లక్ష్యంతోనే ఈ రోజు మనం దీనికోసం పోతున్నామన్న. ఇక్కడ మీటింగ్ పెడితే కూడా భారతీయ జనతా పార్టీ పాత బస్సులో మీటింగ్ ఎందుకు పెట్టింది అంటారు. పెట్టదా? అరే ఇక్కడ కాదు, నెక్స్ట్ ఇంకొక కడ కూడా పెడతాం మనం, ఇంకెక్కడైనా పెడతాం. టీఆర్ఎస్ పార్టీలకు కాంగ్రెస్ పార్టీ భయపడుతున్నామన్నా. ఇదే ఓవైసీ ఛాలెంజ్ చేసి, మీకు తెలుసు కదా, ఓవైసీ కేసీఆర్ ఛాలెంజ్ చేస్తే కేసీఆర్ తోక ముడుచుకొని ఇలా అన్నాడు, మోడీ గారిని ఛాలెంజ్ చేసింది. నేను నీకు మోడీ గారు తేడాయి, పోలింగ్ హైదరాబాద్ నీకు నక్కకు నాలుగు పరకు, నీకు మా పోలింగ్ బూత్ అధ్యక్షుడు సరిపోతుంది. టైం చెప్పినాం, డేట్ చెప్పినాం, ప్లేస్ చెప్పినాం, వస్తాన్నాం, వచ్చి తీరినాం. నీ అడ్డానుకున్నది ఆ గడ్డ మీద జై శ్రీరామని గర్జించిన పార్టీ భారతీయ జనతా పార్టీ అన్న. చేస్తాం. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దివ్యమైన భవ్యమైన రామందిరం మనం ఏ విధంగా నిర్మిస్తున్నామో, ఈ భాగ్య నగరానికి భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయం కూడా అదే స్థాయిలో పక్క నిర్మిస్తాం. ఈ తూర్పాలి సాయికాన్ని అన్ని పోతాయి. ఈ భాగ్యలక్ష్మి దేవాలయమే ఈ భాగ్య నగరానికి ప్రతీకగా ఆ భాగ్యలక్ష్మి దేవాలయాన్ని పునర్నిర్మిస్తాం. ఒక అద్భుతమైన దేవాలయంగా, ఒక శక్తివంతమైన దేవాలయంగా తప్పకుండా తయారు చేస్తాం. చాలా పవర్ఫుల్ అన్న భాగ్యలక్ష్మి దేవాలయం, నేను చూసాను.